దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంకు రానున్న హోంమంత్రి సుచరిత పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల శాంతిబాబు అన్నారు. ఈ యాప్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి నియోజకవర్గంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి సుచరిత పర్యటనను విజయవంతం చేయాలన్నారు. స్థానిక గోకవరం రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో అధికారులు మహిళలతో భారీ స్థాయిలో కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. హోంమంత్రికి మురారి గ్రామంలో స్వాగతం పలికి మల్లెపల్లిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, ఇరిపాకలో భోజన విరామం తర్వాత రాజుపాలెం వయా వీరవరం గోనాడ రామవరం రోడ్డుకు మంత్రి సుచరిత చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని, అలాగే గోనాడ గ్రామానికి ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ ఏర్పాటు చేసి బైపాస్ రోడ్డు నిర్మించడం జరుగుతుందన్నారు. పదకొండు పాయింట్ ఎనిమిది ముప్పై కిలోమీటర్ దూరానికి 8 కిలోమీటర్ల 30 కిలోమీటర్లు ప్రత్యేకించి పిటి రోడ్డు, అదేవిధంగా సీసీ రోడ్డు 3.5 కిలోమీటర్లు వేసుకుంటూ, ఎక్కడైతే ఈ సీసీఎం డ్రైన్ వస్తా ఉందో అక్కడ ప్రతి గ్రామంలోనూ సుమారుగా సీసీ రోడ్ కం డ్రైవ్ చేసుకుంటూ ఊరు బయట ఈ బీటీ రోడ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో పైప్ కల్వర్స్ 25 వరకు ఉన్నాయి, బాక్స్ కల్వర్స్ వచ్చి 12, స్లాబ్ కల్వర్స్ 5, మైనర్ బ్రిడ్జెస్తో పాటు ఇక్కడ ఇవాళ ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సంబంధిత కాంట్రాక్టర్ని తీసుకుని వెళ్ళి మేమందరం మా బృందం ఎవరైతే ఉన్నారో చూసి పర్యవేక్షించడం జరిగింది. కోనేడ వద్ద రకంగా మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా ఎంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నా మీ మాధ్యమాల ద్వారానే ప్రజల్లోకి అవేర్నెస్ కలగేయడానికి మీ మాధ్యమాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా అవ్వచ్చు, ఏవైనా సరే ఈ కార్యక్రమంలో మీ వంతు సహాయాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈ మీటింగ్ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న ఏమైనా పరమత్యాలున్నా సర్దుకొని ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవ్వాలంటే పత్రికా విలేకరుల పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఈ కార్యక్రమానికి మీరు నడుం మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.